ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇవాళ ఉదయం 7.5 గంటలకు 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 11 గంటలకు గోదావరి నీటిమట్టం 46.1 అడుగులకు చేరింది. నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాలు, కళ్యాణకట్ట వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. శబరినది పోటెత్తడంతో భద్రాచలం దిగువన ఉన్న ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి నీరు చేరి పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మరింత పెరుగుతుందని, లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 150,000 క్యూసెక్ల వరద వస్తోందన్నారు. ఇంద్రావతి, సమ్మక్క, సారక్క బ్యారేజ్ నుంచి ప్రవాహం వస్తుందన్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి దిగువకు 10,32,816 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలకి నా విజ్ఞప్తి, మీరు దయచేసి బయట వెళ్ళడం, పొలాల్లో వెళ్ళడం, వాగు దగ్గరికి వెళ్ళడం అట్లాంటివి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. వాగులు కూడా చాలా పొంగి ప్రవహిస్తున్నారు. సో తాలిపేరు నుంచి కూడా 100,000 కంటే ఎక్కువ క్యూసెక్స్ ఫ్లో వస్తూ ఉంది. ఇంకా మనకి సమాచారం ఏముందంటే, ఇంద్రావతి మరియు శబరి ఈ రెండు నదులు ఆ ప్రాంతంలో చాలా భారీ వర్షం జరుగుతుంది. సో దానివల్ల ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రాత్రి వరకు మనకి లెవెల్ పెరుగుతుపోతుంది. రేపు కూడా ఆ ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏదైనా లో ప్రెషర్ పాయింట్ ఒడిశా ఆంధ్ర వైపు పోతుందో, దానివల్ల అక్కడ భారీ వర్షం ఎఫెక్ట్ మనకి రేపు కనపడుతుంది. సో అన్ని ఈ అంచనాలు చూస్తే మనకి లెవెల్ గోదావరిలో చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నది నుంచి దూరంగా ఉండాలి. నదీ ప్రాంతంలో ఉన్న ఊరందరికీ అనౌన్స్మెంట్ ఈరోజు మేము చేస్తూ ఉన్నాము. దయచేసి ఎవరు కూడా ప్రమాదకర సిచ్యువేషన్లో స్టక్ అవ్వద్దు అని నా అన్ని ప్రయత్నాలు మా యంత్రాంగం చేస్తుంది. మీరు కూడా అందరూ సహకరించాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.